గంటలు ప్రభాత రాగమాల పించగా అరుదించినాము స్వామి నీ సన్నిధికి అరుదించినాము స్వామి నీ సన్నిధికి గంటలు ప్రభాత రాగమాల పించగా అరుదించినాము స్వామి సన్నిధికి ఆలయ గంటలు ప్రభాత రాగమాల పించగా అరుదించినాము స్వామి సన్నిధికి ఆదరించి ఆదుకొను మహాత్మ దైవమా ఆదరించి ఆదుకొను మహాత్మ దైవమా అనురాగ హృదయముతో దీవించుమా నిజరి మరి సరి మరి సరి సంపరి మరి ఆలయ గంటలు ప్రభాత రాగమాల పించగా అరవసాన పుడని నిన్ను పూజింపగా పరిమళ సుమగంధాలను విరజిమ్మగా అరవసాన పుడని నిన్ను పూజింపగా పరిమళ సుమగంధాలను విరజిమ్మగా పులకితామణిలపై పల్లవించగా మణిలపై పల్లవించగా ప్రార్థించగా వచ్చినాము మా ప్రాణదీపమా ప్రార్థించగా వచ్చినాము మా ప్రాణదీపమా సరి మరి సరి మరి సరి సరి మరి ఆలయ గంటలు ప్రభాత రాగమాల పించగా మగు మందిరాన చేరి అందరం నిర్మల మగు గండములను అర్పించెదం సుందర మగు మందిరాన చేరి అందరం నిర్మల మగు గండములను అర్పించెదం అరమరికలు లేని గుణము అనుగ్రహింపుమా మరికలు లేని గుణము అనుగ్రహింపుమా ఐక్యమత్యము
ఆశీర్వదించుమా ఐక్యమక్యము బ్రతుకగా ఆశీర్వదించుమా సరి మపని సరి మరి సరి సాపని మపమలిస ఆలయ గంటలు ప్రభాత రాగమాల పించగా అరుదించినాము స్వామి నీ సన్నిధికి ఆలయ గంటలు ప్రభాత రాగమాల పించగా అరుదించినాము స్వామి నీ సన్నిధికి ఆదరించి ఆదుకొను మా ఆత్మదైవమా ఆదరించి ఆదుకొను మా ఆత్మదైవమా అనురాగ హృదయముతో దీవించుమా సరి మపని సరి మరి సరి సాపని మపమలిస ఆలయ గంటలు ప్రభాత రాగమాల పించగా పరవసాన పుణమి నిన్ను పూజింపగా పరిమళ సుమగంధాలను విరజింపగా పరవసాన పుణమి నిన్ను పూజింపగా పరిమళ సుమగంధాలను విరజింపగా పులకితామణిలపై పల్లవించగా మణిలపై పల్లవించగా ప్రార్థించగా వచ్చినాము మా ప్రాణదీపమా ప్రార్థించగా వచ్చినాము మా ప్రాణదీపమా విసరి మపని సని మరి సని సని మరిస ఆలయ గంటలు ప్రభాత రాగమాలపించగా పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 22వ ఆదివారంలోనికి మన తల్లి శ్రీ సభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఈరోజు పరిశుద్ధ పట్టణాల ద్వారా నిజమైన దైవ భక్తి అంటే ఏంటి అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నారు. నిజమైన దైవభక్తి ఏమిటి అన్నటువంటిది ఈ యొక్క శుభవార్తలో తెలియచేస్తున్నారంటే, దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమాజ్ఞలను మనం స్వీకరిస్తూ దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి. అదేవిధంగా తోటి వారిని మనము వారి యొక్క కష్టాలలో వారికి సహాయమును అందించాలి. అదేవిధంగా ఈ లోక పాప మాలిన్యము మనకు అంటకుండా ఎవరి మట్టుకు వారు జాగ్రత్తలు తీసుకోగలగాలి. ఇవన్నీ కలిపే నిజమైనటువంటి దైవభక్తిగా నేటి 3 పట్టణాల ద్వారా దేవుడు మనలను మనకు మంచి పాఠ్యాంశాన్ని మనకు తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించగలిగేటటువంటి బిడ్డలుగా దేవుడు మనలను ఎన్నిక చేసినందుకు వందనాలు తెలియచేద్దాం. మరి 2వది, దేవుడు మనలను ఇంత గొప్ప స్థానమిచ్చి, దేవుని పిల్లలు అన్నటువంటి గొప్ప స్థానమిచ్చి మనలను ఆనందింపచేసినటువంటి దేవునికి తిరిగి మనం ఏమి ఇవ్వగలము? కృతజ్ఞత, హృది నిండినటువంటి కృతజ్ఞతలనే మనం ఇవ్వగలము. కానీ మనము కొన్ని కొన్నిసార్లు స్వతహాగా కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞులంగా ఉండిపోతున్నాం. పాపముల్లోనూ ఈ లోకపు వ్యసనాలలోనూ కూరుకుని పోబట్టి మనము దేవునికి దూరం అవుతూ ఉన్నాము. కనుక వాటన్నిటినీ మనము విసర్జించాలి. విసర్జించి హృదయము నిండా దేవాది దేవునికి కృతజ్ఞతలు కలిగి చేసేటటువంటి పూజలు ఆరాధనలే మనకు సత్ఫలితాలను ఇస్తాయి. కనుక ఈ భావాలని మన మనసులో ఉంచుకుందాం. ఒక నిమిషం మన ఆత్మలను పరిశీలించుకుందాం. దేవునికి, మన తోటి సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా మనం చేసిన ప్రతి తప్పిదాలను మన్నించమని
ప్రభుని ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను పాప సంగీతము చేయుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోకము చేతను బహు పాపము చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకైలుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మనకత్తి అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకుంటున్నాను. ఆమేన్. కడతీచుము దివ్య కరుణాత్ముని మన్నించుమో దేవ అపరాధిని. నీ శ్వాసను ఊరి జగతికి జీవంబు నిత్యావు బహుబాగుగా. నీ శ్వాసను జగతికి జీవంబు నిత్యావు బహుబాగుగా. నిన్ను త్రోసి వేశాను నా దైవమా, నా పాపములు నీవు క్షమించుమా. మన్నించుమో దేవ అపరాధిని. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. తుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. అహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మీరిన వారైన సర్వేశ్వర పరలోక శక్తి గల విదయైన సర్వేశ్వర పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీలను కోరెదము
సర్వశక్తిగలో సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమియు చేర్పరాదు, ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 6 నుంచి 8వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకు ఒసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమియూ చేర్పరాదు, వాని నుండి ఏమీయూ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అభినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభుని వాక్కు. సర్వేశునికి వందనములు. మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి పాట నీతోనేనయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి పాట నీతోనేనయ్యా. నమ్మదగిన వాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. నమ్మదగిన వాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. స్తుతించుని నామమున్నామని ధ్యానించుని వాక్యమున్ని ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనేనయ్యా. జీవపు మాటలు కలవు నీ చెంత, ఎవరి యొక్కకు పోయినయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీ చెంత. జీవమునిచ్చుటకు వచ్చితిరన్నిటి, జీవమునిచ్చుటకు వచ్చితిరన్నిటి, జీవపు మాధ్యము నాకు నీవై ఉన్నతి.
నడుపు మార్గము నాకు నీవై ఉంది. స్తుతించుండి నీ నామము, నీ నామము ధ్యానించుండి, నీ వాక్యము, నీ వాక్యము స్తుతించుండి. ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనే అయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనే అయ్యా. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 1:17-18 మరియు 21-22 మరియు 27 పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 1:17-18 మరియు 21-22 మరియు 27. అన్ని మంచి వరములను, అన్ని అనుగ్రహ సమగ్ర బహుమానములను పరలోకం నుండి ప్రసాదించబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోహితుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, అది మిమ్ము రక్షించు శక్తి గలది. కేవలము వినుటయనన ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. అనాథులను, విధవులను వారి కష్టములలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునుట అనునయే పితయకు దేవుని సృష్టిలో స్వచ్ఛమును నిర్మలమును అగు దైవభక్తి. ఇది ప్రభుని వాక్కు. సర్వేష్ణికి వందనములు. Thank you.
ప్రభు మీతో ఉండురుగాక మీ ఆత్మతో ఉండురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు 14, 15 వచనములు మరియు 21వ వచనము నుంచి 23వ వచనము వరకు. అంతట యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయానుసారముగా యూదులకు అందు ముఖ్యముగా పరిసయులకు చేతులు కడుగుకొనకుండా భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొని తెచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను, శుభ్రపరపు వలయునను ఆచారములు ఎన్నయో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను, ఈ జనులు కేవలము నన్ను మాటలతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు చాలా దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప్ప, ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు అందరూ శ్రద్ధతో ఆలకింపుడు. మనుష్యుని మలినపరచినది నోటి నుండి వెలువడినదే గాని నోటిలోనికి పోవునది కాదు. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నయు మానవుని అంతరంగము నుండి ఏ వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక పాత వేమన పద్యం ఈ విధంగా ఉంటుంది. దాన్ని కొంచెం మార్పు చేసి నేను మీకు చెప్తాను. వేమన పద్యాలు మీ అందరికీ చాలామంది వినుంటారు, చదివింటారు. పెద్దవారు చిన్నవాళ్ళకి ఎవరికి కొంతమందికి తెలిసి ఉంటుంది. అందులో ఒకటి చాలా ఒక మంచి అర్థవంతమైనటువంటిది ఉంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని దైవ పూజలేలరా, విశ్వనాథుడేసు వేదమిదిరా, విశ్వనాథుడేసు
వేదమిదిరా ఆత్మశుద్ధి లేని ఆచారము అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని దైవ పూజలేలా? ఆత్మలో శుద్ధి లేకుండా ఆచారాలని ఎన్ని చేస్తే ఏంటి? వ్యర్థము. బాండశుద్ధి లేని అంటే ఆ గిన్నె బాగా శుద్ధి చేయకుండా నువ్వెంత పవర్ఫుల్ కూర వండితే ఏంటి? అది వ్యర్థము. చిత్తశుద్ధి లేని, చిత్తము శుద్ధిగా లేకుండా, హృదయము శుద్ధిగా లేకుండా నువ్వు చేసేటటువంటి పూజలు కానీ జపాలు కానీ ఉంటే అవి ఎంత వ్యర్థము అని ఇందులో ఉన్న భావం. ఈ మాటల్ని ప్రభు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈరోజు శుభార్తలో చెప్పినటువంటి మాటల ద్వారా తెలియచేసి ఉన్నారు. ప్రి సహోదరి సహోదరులారా, దేవుడు మన నుండి ఆశించేది చిత్తశుద్ధి కలిగి చేసే పూజలు, చిత్తశుద్ధి కలిగి చేసేటటువంటి ఆరాధనలు. చిత్తము అంటే సచ్చిత్, మంచి చిత్తము. చిత్తము అంటే హృదయం, మన మనసు. మన హృదయములో శుద్ధి కలిగి చేసేటటువంటి ఒక్క నిమిషము ప్రార్థన అయినను అది ఎంతో ఫలితాన్ని తీసుకొస్తుంది. మనము చేసే ఒక గంట కావచ్చు, రోజు కావచ్చు ఆరాధనలు కానీ చిత్తశుద్ధి లేకపోతే అవి వృధా అని తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాన్ని సకల మాలిన్యము నుంచి, మన హృదయాన్ని పాపముల నుంచి కడిగి జాగ్రత్త పరచి మనలను నిత్యము దేవునికి చెందిన బిడ్డలుగా ఉంచగలిగేటటువంటి ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు, దేవుని చట్టము. దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క చట్టం. ఆయనకు ఒక లా ఉంది, ఆయనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టము ప్రకారము జీవిస్తే పరిశుద్ధులుగా జీవించవచ్చు, జ్ఞానవంతులుగా జీవించవచ్చు, ఈ లోక పాప మాలిన్యము అంటకుండా జీవించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మొదటి పట్టణంలో ద్వితీయ ఉపదేశ కాండంలో ప్రభు అదే తెలియచేస్తున్నారు. ఈ యొక్క ఆజ్ఞలనన్నీ మీరు ఆచరించండి. ఇది ఆచరించినప్పుడు మీరు ఎంత జ్ఞానవంతులో మీరు ఇతరులు తెలుసుకుంటారు. అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క చట్టం ఇది, దేవుని లా అండి ఇది. దేవుడికంటూ ఒక లా ఉంది, అదొక చట్టం ఉంది, అది పరిశుద్ధమైనటువంటి చట్టము. ఎక్కడ చిన్న ఇసుమంతైనటువంటి పాప మాలిన్యము లేనటువంటి చట్టము. దేవుడు ఎంత గొప్ప పవిత్రుడో తెలియచేసేటటువంటివి ఆజ్ఞలు. దేవుని నుండి దేవుని యొక్క గొప్ప జ్ఞానం ఎలాంటిదో తెలియచేసేటటువంటివి దేవుని యొక్క ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలను మనం గనక స్వీకరించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన హృదయాలను శుద్ధి చేసుకోవడమే కాదు, ఆ హృదయాలలో శుద్ధి అయ్యి మనము ఇతరులకు ప్రేమతో సేవలను అందించుకోగలుగుతాం. అప్పుడు అది నిజమైనటువంటి భక్తి అవుతుంది, నిజమైనటువంటి భక్తి అవుతుంది. ఈరోజు రెండో పట్టణంలో మీరు జాగ్రత్తగా ఆలకించారో లేదో చూడండి. యాకోబు గారు రాసినటువంటి లేఖలో పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని యాకోబు గారి ద్వారా తెలియచేస్తున్నారు. యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఏమనంటే, అనాథలను, విధవలను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే పితయగు దేవుని దృష్టిలో స్వచ్ఛమును నిర్మలమును అగు దైవభక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేగాని కొవ్వొత్తులు వెలిగించేసి 101 వంకాయ కొట్టేసి మొత్తం జుట్టు పీకించేసుకుని మొత్తం మొక్కుబడులు ఇచ్చేసి ఇవన్నీ సెకండరీ. హృదయంలో మాత్రం దరిద్రం అంతా అలాగే ఉంటుంది. కోపము, ద్వేషము, ఈర్ష్య, కామము, క్రోధము, మదము, మత్సర్యం అన్నీ ఉంటాయి. బయటికి ఇది గీయించేస్తాడు, ఏంటి యూజు? కొబ్బరికాయలు కొట్టేస్తాడు, ఏంటి యూజు? మరీ తల్లికి చీరెట్టేస్తాడు, వాళ్ళ అమ్మకి చీరెట్టడు, ఏంటి యూజు? ప్రభు తెలియచేస్తున్నాడు నిజమైన భక్తి అంటే ఏంటంటే. ఇక్కడ చెప్తున్నారు, అనాథలను, విధవలను వారి కష్టములలో పరామర్శించుట. మొట్టమొదటిది అనాథలు, ఇంకెవ్వరూ లేరు అలాంటి వాళ్ళు. వాళ్ళు తినడానికి కూడా లేదు, ఎవరి మీదనూ ఆధారపడేటువంటి వాళ్ళు,
పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనాథలు ఉన్నారు. అలాంటి వారిని, అదేవిధంగా విధవలను, భర్త చనిపోయి ఎంతో వేదనలు ఉన్నటువంటి విధవరాండ్రు వాళ్ళను, వారి కష్టాలలో సుఖాలలో కాకపోయినాను కష్టాల్లో వెళ్ళి, అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏమన్నా ఆరోగ్యం ఎలా ఉంది, ఇలా పరామర్శించడం నిజమైన భక్తికి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. రెండోది ఏంటో తెలుసా, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనడం రెండవది. అప్పుడు ఈ రెండూ కలగలిసినటువంటి ఆ హృదయంతో నువ్వు పూజ చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనాథలను విధవలను పరామర్శించడము సోదర ప్రేమ క్రిందకు వస్తే, మన పైలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎవరి మట్టుకు, ఎవరి శక్తికి వారికి సాధ్యం కాదు. కాబట్టి వారు దేవుని శక్తి మీదనే ఆధారపడాలి. అంటే నిజమైనటువంటి భక్తి దేవుని యొక్క ప్రేమ మీదను, సోదరుని ప్రేమ మీదను ఆధారపడి ఉన్నవి. అందుకనే దేవాది దేవుడు తన ప్రజలకు, ఇజ్రాయేలు ప్రజలకు, మీరు వీటిని ఆచరించండి, దీనిలో ఉన్నది ఏది తీసేయొద్దు, లేకపోతే ఏమీ చేర్చొద్దు, ఉన్నది ఉన్నట్లు మీరు ఆచరించండి అబ్బా అనుకుని తెలియచేశారు. ఈరోజు మొదటి పట్టణం తీసుకోనండి, మొదటి పట్టణంలో ద్వితీయోపదేశ కాండంలో ఈ విధంగా తెలియచేశారు. ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 4:2 నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్పరాదు, వాని నుండి ఏమయూ తొలగింపరాదు, నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవి ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. చూసారా, ఉన్నవి ఉన్నట్లుగా అనుసరించండి తప్ప దాంట్లో ఉన్నవి తీసేయడం లేకపోతే ఇంకా ఎక్స్ట్రాలు జోడించడం ఇవేమి చెయ్యొద్దు. మీరు ఇవేమి చెయ్యొద్దు. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు 6వచనంలో చూడండి, మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో, ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. చూచారా, 10 ఆజ్ఞలను గనుక మనము అవసాన పట్టుకొని హృదయంలో దాచుకొని అనుసరిస్తేనట మనకు విజ్ఞానం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞానముతో ఉంటాము, హల్లెలూయా. జ్ఞానముతో పూజలు చేస్తాము, హల్లెలూయా. జ్ఞానముతో దేవుణ్ణి ఆరాధిస్తాము. గమనించండి, కీర్తనలు 14:2 ఈ విధంగా ఉంటుంది. చదవండి, కీర్తనలు 14:2. జ్ఞానము కలిగి తనను పూజించేవారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు గాను ప్రభువు ఆకాశము నుండి నరుల వైపు పారజూచుచున్నాడు. దేవుడు ఆకాశపటి అంచుల నుంచి నరుల వైపు చూస్తున్నాడట. ఎందుకంటే తనను జ్ఞానము కలిగి పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, దేవుడు దేన్ని ఆశిస్తున్నాడు, జ్ఞానము కలిగి పూజించడము, సత్యము తెలుసుకొని పూజించడము, జ్ఞానముతో పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడు. ఎవరు కనబడట్లేదు, ఎందుకంటే అందరూ తాగేసి పూజలు చేస్తున్నారు, తిరిగేసి పూజలు చేస్తున్నారు, అబద్ధాలాడేసి పూజలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేసేసి పూజలు చేస్తున్నారు, దొంగతనాలు చేసేసి పూజల్లో పాల్గొంటున్నారు, తాగేసి వచ్చేసేసి ఆ విధ పాపకార్యాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇవన్నీ దేవుడు చూడటం లేదనుకుంటున్నారా? తనను పూజించే వారి మనస్సులు ఎంత పవిత్రంగా ఉన్నాయో, జ్ఞానము కలిగి ఉన్నాయా లేదా అని దేవుడు చూస్తున్నాడట. నా మాట కాదండి, ఫాదర్ గారు కిట్టించి చెప్పించారని అనుకోవచ్చు మీరు. నో, బైబిల్లో ఉన్నది. తనను జ్ఞానము కలిగి తనను పూజించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవడు లేడు అక్కడ. దేవుణ్ణి పూజించేటప్పుడు ప్రి సహోదరి సహోదరులారా, మన యొక్క జ్ఞానము, జ్ఞానం ఎప్పుడు వస్తుంది? సత్యము తెలుసుకోవాలి. ఎప్పుడు వస్తున్నది? దేవుని ఆజ్ఞలు, వాక్యము ద్వారా. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి నిజమంటేంటో తెలుస్తుంది, సత్యమంటేంటో తెలుస్తుంది. అప్పుడు ఆ సత్యములో, ఆ ఆనందంలో దేవునికి పూజ చేస్తావు చూడండి, అప్పుడు దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, అప్పుడు దాన్ని దేవుడు దానిని స్వీకరించి నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నిన్ను వెతుకుతున్నప్పుడు, నీవు దేవుని యొక్క, దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు జ్ఞానము కలిగి నువ్వు పూజిస్తున్నావా లేదో ఒకసారి ఆత్మను పరిశీలించు.
నిద్రమత్తులో పడిపోయి పూజలు చేస్తున్నావేమో, గొడవలాడి దేవుని పూజలు చేస్తున్నావేమో, తగువులాడి ఈర్ష ద్వేషము కలహములు కోపములాడి దేవుని పూజిస్తే అవి పూజలు అవ్వవు, అస్సలు కావు. ప్రి సహోదరి సహోదరులారా, ఇది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేశారు. కాబట్టి నా ఆజ్ఞల్ని మీరు తూచా తప్పకుండా పాటించండి, తూచా తప్పకుండా పాటించి దానికి ఏమి చేర్చొద్దు, ఎక్స్ట్రాలు ఏమి చేర్చొద్దు అని చెప్తే, ప్రభు కాలం వచ్చేసరికి ఎలాగైపోయిందని అంటే, దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే ఈ పరిచయులందరూ ఇంకా 613 ఎక్స్ట్రా ఆజ్ఞల్ని జోడించారట. ఉదాహరణకి చిన్న ఒక ఆజ్ఞ గురించి చెప్తాను. ఏంటంటే సర్వేశ్వరుని మాత్రము ఆరాధించుదువుగాక, ఒక ఆజ్ఞ సర్వేశ్వరుని. అదేవిధంగా విశ్రాంతి దినమున పండుగ దినములను పరిశుద్ధపరచుదుగాక. సర్వేశ్వరుని పండుగ దినములు ప్రతి ఆదివారం, కనుక ప్రతి ఆదివారం దేవుణ్ణి మనము ఆరాధించాలి, అది మన పండుగ దినమే. అప్పుడు ఈ మూడవ ఆజ్ఞ ఈ విధంగా ఉంటే, ఈ పరిసయ్యులందరూ ఎలాగా చేశారంటే, ఆ రోజు మనము పనికి పాటలు ఏమి చేయకుండా మనము దేవుణ్ణి గడపాలి కాబట్టి, ఆ రోజు 10 అడుగుల కంటే ఎక్కువ నడిచావంటే నువ్వు పని చేసినట్టే, 10 అడుగులు వేయాలంటాడు. ఇది ప్రభు చెప్పలేదు కానీ వీళ్ళు జోడించారు. ఇంకోటి ఏమన్నారని అంటే, ఒకవేళ ఆ రోజు మీ ఎద్దు కానీ పశువు కానీ కాలువలో పడిపోయో బురదలో పడిపోతే దాన్ని తీయకూడదు. తీయడానికి వెళ్ళావంటే నువ్వు పని చేసినట్టే, సత్యజావని అది పోతే పోని, నువ్వు దాన్ని తీయకూడదు. తీసావంటే నువ్వు పని చేసినట్టే, అప్పుడు నువ్వు పాపం చేసినట్టే అని చిన్న 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 సైడ్ ఆజ్ఞల్ని పట్టుకుని వెళ్ళారు. చిన్న చిన్న సైడ్ ఆజ్ఞలు పట్టుకున్నారు కానీ మెయిన్ ఆజ్ఞను వదిలేశారు. మెయిన్ ఏంటి? ఆదివారం రోజు దేవుణ్ణి ఆరాధించాలి. అది వదిలేసి నేను గేదెని తోలికెళ్ళకూడదమ్మా, నేను 10 అడుగులు అంటే ఎక్కువ వెళ్ళకూడదు, మరి ఇంటి నుంచి మా ఇల్లేమో దూరం, నేను 10 అడుగులు వేయాలి కాబట్టి 11 అడుగు వేస్తే నేను పాపం చేసినట్టు కాబట్టి ఇంట్లో కూర్చుండిపోతాను. లూప్ హోల్స్ చాలామంది మెయిన్ లాలో ఉన్నటువంటి, చట్టంలో ఉన్నటువంటి మెయిన్ ఆటలకి వీటికి ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా అని ఎదుగుతూ ఉంటారు కొంతమంది. లూప్ హోల్స్ని బట్టి సెక్షన్లలో ఏమైనా దొరుకుద్దేమో, ఇలాంటి వాళ్ళు ఇల్లు. దేవుడు చెప్పింది 10 ఆజ్ఞలు, వాటిని తూచా తప్పకుండా పాటించడం చాలంటే వీళ్ళు సైడ్ పెట్టుకున్నటువంటివన్నీ అవి ఆచారాలు అయిపోయాయి. అవి వాటిని ఆచరించడంలో వాళ్ళు తలమునుకులు అయిపోయారు కానీ నిజమైన ఆజ్ఞల్ని వదిలివేశారు, నిజమైనటువంటి ఆరాధనను వదిలివేశారు. ఈరోజు మనం శుభవార్తలు ఆలకిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఏమనంటే పరిసయ్యులందరూ ప్రభు దగ్గరకు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఏంటి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా పూజ చేస్తున్నారు, మనం ఇంటా వంట లేదు. ఏంటి మీ శిష్యులు కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు, ఎంత అలసిపోయినాడన్నా చేతులు కడుక్కునే భోజనం చేస్తారా లేదమ్మా చెప్పండి. అవునా, గిన్నెలు తోముకున్న తర్వాతనే కదా అందులో కూరలు వండుతారు. అవునా, ఇంట్లో బయటికి వెళ్ళి కూరగాయలు పండ్లు ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత కాసేపు అవన్నీ శుభ్రం కడిగిన తర్వాతే కదా. అలా కడగకపోతే మీరు పాపం చేశారు, ఫైన్ కట్టండి. అలా తోముకోకుండా ఉంటే మీరు పాపం చేశారు. ఈ చిన్న చిన్న ఆజ్ఞలను పట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చి, ఏంటి ప్రభా మీ యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు, అది పాపం కదా, అది తప్పు కదా, అది ఆజ్ఞాతిక్రమమే కదా అని ప్రభువుని నిందిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? కపట భక్తులారా అని అన్నారు అలాంటి వాళ్ళు. ఎందుకో తెలుసా? వీళ్ళ చేతులు కడుక్కోవటం లేదని చూశారు కానీ నీ హృదయమే కడుక్కోలేదు, నీ హృదయం దరిద్రంగా ఉంది. వీళ్ళే పెద్ద రూల్స్ మాట్లాడతారు, మళ్ళీ లోపలంతా ఈ ప్రపంచంలో ఎవడికి లేనంత పాపాలు లోపల ఉంటాయి. మీరు అలాగంది చేశారు, మీరు అలాగంది చేశారు, మీరు అలాగంది చేశారని నిలబడిపోయి మాట్లాడేస్తారు, మైక్ అవసరం లేదు అలాంటి వాళ్ళకి. లోపల మాత్రము దుర్గంధంతో ఉంటారు. దేవుడు అది చెప్తున్నారు, నీ హృదయం శుద్ధిగా లేదు, నువ్వు బాహ్య శుద్ధినే నువ్వు చూస్తున్నావు. వీడు గొప్ప ఘోరమైనటువంటి వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, లేనిపోయిన వ్యధవేషాలు వచ్చుకుని చేసేసి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఇట్లీ ఈ యొక్క ఇస్త్రీ బట్టలు వేసేసుకుని సింట్ రాసుకుని వచ్చేసిన తర్వాత వీడు దొంగతనం చేశాడని ఎవరికైనా తెలుస్తుందా అండి? బయటికి ఎలాగ ఉన్నాడు? మంచి నీట్గా ఉన్నాడు, నీట్గా ఉన్నాడు, మంచి కొత్త బట్టలు వేసుకున్నాడు, ఎలాంటివి చేశాడని తెలియదు. కానీ లోపల చూసేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు నువ్వు అనుకుంటావు నిన్నెవ్వడు చూడలేదు పర్వాలేదులే అని అనుకుంటావు, కానీ నువ్వు ఏ ఇంటిలోనైతే
ఆ పాపములు కావచ్చు, దోషములు కావచ్చు నువ్వు చేసావో, ఆ ఇంటిలోని వాసములు, తలుపులు, కిటికీలు సైతము నీకు వ్యతిరేకముగా సాక్ష్యము చెబుతాయి. దేవుని వాక్యం చెప్తుంది హబక్కూకు గ్రంథము 2:11. హబక్కూకు గ్రంథంలో తీసుకోనండి, ఆ వాక్యం కూడా చూద్దాం. హబక్కూకు గ్రంథం తీసుకోండి. ఇదేటండి కుకింగ్ కుకింగ్ అంటున్నారని అనుకుంటున్నారా మీరు? కుకింగ్ కాదు, హబక్కూకు, హబక్కూకు గ్రంథం 2:11. రెండవ అధ్యాయము 11 మీ గోడలలోని రాళ్ళే మీకు వ్యతిరేకముగా మొరపెట్టును, ఆ మొర మీ ఇంటి వాసాల నుండి ప్రతిధ్వనించును. చూడండి, మనము ఎక్కడైతే కోపతాపాలు పడ్డామో, లేదా మర్డర్లు చేశారో, త్రాగి ఉన్నారో, దొంగతనాలు చేశారో, లేకపోతే వ్యభిచరించారో, లేకపోతే ఈర్ష్య క్రోధంతున్నారో, ఆ గోడలలోని రాళ్ళే మీకు వ్యతిరేకంగా అంతిమ దినములో మొరపెడతాయి. ఎవరేం లేదు, నన్ను ఎవరు చూడలేదులే పర్వాలేదు అనేసుకుని శుభ్రంగా దులుపుకుని వచ్చేసి మంచి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేస్తే జనాలు ఎవడు కనిపెట్టకపోవచ్చు. కానీ ఆ ఇంట్లోని రాళ్ళు, నువ్వెక్కడైతే ఆ యొక్క తప్పుదాలు చేసి ఉన్నావో, ఆ ఇంట్లోని రాళ్ళట ఏం చేస్తాయి? గోడలలోని రాళ్ళే రాళ్ళు మాట్లాడతాయండి. దేవుడికి అవసరమైతే గాడిదలతో కూడా మాట్లాడించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ గోడలేంటి, గోడల్లోని రాళ్ళు, వాసాలు, వాటితో కూడా దేవుడు మాట్లాడించగలడు. ప్రైజ్ ద లార్డ్. అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ముందు మనం ఉన్నాం కాబట్టి ఎంత శుద్ధి కలిగిన హృదయాలతో ఉండాలి. అందుకనే దేవుడు హృదయాలను చూచేటటువంటి వారు, హృదయ శుద్ధి కలిగి ఉండేటటువంటి వారు ఆ యొక్క దేవుని బిడ్డలు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ఈ పరిసయ్యులు వచ్చి మీ వాళ్ళు చేతులు కడుక్కోవట్లేదు, అవి కడుక్కోవట్లేదు అని నిందిస్తున్నప్పుడు మీ హృదయాలన్నీ ఇలాంటి మలినాలతో నిండిపోయాయి. మీరు నన్ను ఒట్టి పెదవులతోను స్తుతిస్తున్నారు, కానీ మీ యొక్క హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని వీరికి సమాధానమిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆచారాల్లో ఉండిపోయారు తప్ప అసలైంది వదిలేశారు. అసలైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు, భక్తి ఇవన్నీ వదిలేశారు. అందువలననే దానిని పట్టుకుని ఉన్నారు. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇది ఒకసారి చెప్పాను మీకు కదా, మరలా మీకు తెలియచేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పలేదు. ఒకసారి ఒక పూర్వంలో ఒక పూజారి ఉన్నాడు. కథ జాగ్రత్తగా ఆలకించండి. పూజారి ఉన్నారు. పూజారి మరి దేవాలయంలో పూజలు చేయాలి కాబట్టి భక్తులు తెచ్చే ఫలాలు, నైవేద్యాలు, సెలవీడులు ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు మధ్యలో బోల్డ్ ఎలకలు వచ్చి ఆటంకాలు పెట్టేసేవి. ఏంటండి ఎలకలు వచ్చేసి పళ్ళు కొరికి తీసుకుపోవడం, చలువులు పట్టుకుపోవడం, అరుసులు పట్టుకుపోవడం, ఇవన్నీ చేసేది. వాటిని తోలుకుంటూనే ఉంటాడా, పూజ చేస్తాడా? చాలా కష్టమయ్యేది. బాబోయ్ ఇలాగైతే ఎలాగని ఆలోచిస్తే వాళ్ళ ఆవిడ గారు ఒక ఆలోచన ఇచ్చారు. ఏవండి ఏవండి, ఎలకలకి పిల్లంటే మహాభయం, ఓ పని చేయండి, మీరు ఇక్కడి నుంచి పూజకి వెళ్ళిన పూజ చేయడానికి ముందు ఒక ఎలకని పక్క ఒక పిల్లిని పక్కన కట్టేసి ఉంచండి, దాన్ని చూసినప్పుడు ఎలకలు రావు అని ఐడియా ఇచ్చింది. ఇదేదో భలే ఉందే బాబా అనుకుని చెప్పి ఊరంతా ఎతికి ఒక పిల్లిని తీసుకుని తెచ్చి నెక్స్ట్ డే పూజకి వెళ్ళాడు. పూజకి వెళ్ళిన వెంటనే ఆ పూజ అక్కడ పెట్టగానే పక్కనున్న స్తంభానికి పిల్లిని కట్టాడు. పిల్లిని కట్టి పూజను నిర్వహించుకుంటుంటే ఎలకలన్నీ వచ్చాయి. ఈ పిల్లిని చూసేసరికి భయపడిపోయేంత, అమ్మ నాయన పిల్లిగాడు ఉన్నాడు, వీడు పిల్లిగాడు ఉంటుంటే మనకి పట్టుకున్నాడా? మనం భుజించడం వేరు, ఆడికి ఫుల్ చికెన్ 65 లాగా అయిపోతాము, రాకూడదురా నాయన అనుకుని వాళ్ళ ఆ ఎలకలు ఆ రోజు నుంచి రాలేదు. ఈ పూజారి హాయిగా పూజలు చేసుకుంటూ ఉన్నాడు. రోజు మాత్రము పిల్లి తెచ్చి కడుతుండేవాడు, ఎందుకంటే మరి ఎలకలు వస్తున్నాయి కదా. కొన్నాళ్ళకి పూజారి చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు పూజారి అయ్యాడు. ఆడు కూడా మరి ఎలకల బాధలు తగ్గించుకోవడానికి వాడి కాలంలో కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి కాబట్టి పిల్లిని తెచ్చి కట్టుకొని పూజలు చేసేవాడు. ఆడు చచ్చిపోయాడు. వాడి కొడుకు అంటే మూడో తరం వాడు పూజారి అయ్యాడు. వీడిప్పుడు ఎలాగనంటే పూజ చేస్తాను కానీ పిల్లి ఉండాలి. పిల్లి లేకుండా పూజలేటి?
పిల్లెందుకు కట్టరీడికి తెలీదు, అందువల్ల పూజ చేయండి కొద్దిగా నైవేద్యం పెట్టండి అని అన్నప్పుడు పిల్లి పిల్లి అట్టుకురండి పూజ చేస్తాను, పిల్లుంటేనే పూజ పిల్లి లేకుండా పూజ చేయటండి, అసలు పిల్లి ఉండాలి, పిల్లే ముఖ్యం అనుకుని చెప్పేసి పిల్లి లేకపోతే పూజ క్యాన్సిల్ పుల్లే. ఎందుకంటే పిల్లట పిల్లి ఉండాలి అక్కడ, ఎందుకు వీడికి తెలియదు, ఎందుకని వీడికి తెలియదు, పిల్లి పిల్లి లేకుండా పూజ అట్టి రాజకీయాలు గెట్ అవుట్, పిల్లి తీసుకురండి అప్పుడే చేస్తాను. అదే పిల్లి ఎందుకండి దేవుడి దగ్గర పూజకి అని అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి, ఎక్కువ మాట్లాడకూడదు, పిల్లి పిల్లి లేకుంటే నో పూజలు, నువ్వు 10,000 ఇవ్వు ఎంత ఇవ్వు, పిల్లి పిల్లి ఉంటేనే పూజ, పిల్లి ఉంటేనే పూజ, పిల్లి లేకపోతే నో పూజస్. ప్రి సహోదరి సహోదరులారా, ఆచారం అయిపోయింది వీడికి, అసలు మీనింగ్ ఏంటో తెలియదు. వాళ్ళ తాత ముత్తాతలు ఎందుకు తెచ్చి కట్టుకున్నారో అసలు తెలియనే తెలీదు. వీడి మైండ్లో ఎలా ఫిక్స్ అయిపోయిందంటే ఇది పిల్లుంటేనే పూజ చేస్తేనే అది ఫలభరితము అనుకుని ఒక తంత అయిపోయింది. ప్రి సహోదరి సహోదరులారా గమనించండి, ప్రి మనం కొన్ని కొన్నిసార్లు ఆ తంతులాగా ఒక్కొక్కసారి పూజలు చేసేస్తుంటారు, కానీ అందులో ఎంతో అర్థం ఉంటాయి. వాటిని గ్రహించుకొని ఆ యొక్క దివ్య పూజాబలలో ఉండే ప్రతి ఒక్క దానిని గ్రహించుకుని మనము పూజ చేసినప్పుడు ఆరాధన చేసినప్పుడు ఆనందమే వేరు, లేదంటే వీడిలాగే తయారవ్వాల్సి వస్తుంది. ఆచారాలనే పట్టుకుని ఉంటారు, ఆ రాట అక్కడేసేవటి ఇక్కడేయాలి, ఆహా ఇలా తిప్పాలి, ఇది ఇలా ఉండాలి, ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి, ఇది తీసే ఇది కూడా తీసే, మొత్తం కూల్చే ఎందుకు, ఇంకా కూల్చే ఇల్లు ఉండదో. ఆచారాలు పట్టుకుని వాస్తులు పట్టుకుని బంగారు లాంటి ఇళ్ళన్నీ కూల్ చేస్తున్నారు, ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండకూడదు, తీసే మరి ఎందుకు, ఇంకా కొత్తది కట్టుకో. ఆచారాలతోనే హ్యాంగ్ అవుతున్నారు. ప్రి సహోదరి సహోదరులారా ఆచారాలు ప్రక్కన పెట్టండి. కొన్ని కొన్ని సంప్రదాయాలు సంస్కృతులు అవి మంచివి, అవి లోతైనటువంటి భావాలతో కలిగినటువంటి, అవి తెలుసుకోగలిగి మనము దివ్య పూజాబలల్లో ప్రార్థనల్లో మనం చేయగలిగితే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏం చేసేవారంటే బాహ్యమైన ఆచారాలని పట్టుకునేవారు కానీ ఆంతరంగికమైనటువంటి ఆచారాలని వదిలేసేవారు, హృదయశుద్ధిని వదిలేసేవారు. హృదయంలో ఎంత పాపము గూడు కట్టుకుని ఉన్నదో ఏంటో అవన్నీ వదిలేసేవారు, దాన్ని అసలు పట్టించుకునేవారు కాదు. అందుకని ఈరోజు ప్రభు వాళ్ళతో ఏమంటున్నారంటే, ఎందుకంటే హృదయములో నుండే దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడను, ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజ చేయలేవు, మనస్ఫూర్తిగా సేవ చేయలేవు. ఇవన్నీ లోపలుంటుండగా నీవు ఎలాగ నీ మనసారా దేవుని ఆరాధించుకోగలుగుతావు? ఎందుకంటే ఇవన్నీ లోపల పురుగుల్లా ఉన్నాయి, అవి తొలగించుకో, వాటిని క్లీన్ చేసుకో. వాటిని తొలగించుకోవడానికి ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలే, దేవుని యొక్క వాక్కే. అప్పుడు నీవు నిజమైనటువంటి ఆరాధకుడికి కాగలుగుతావు. లేని ఎటువంటి సమయంలో ప్రి సహోదరా సహోదరి అది నిజమైన భక్తి అనిపించుకోదు, నిజమైనటువంటి విశ్వాసమని అనిపించుకోదు. కనుక హృదయశుద్ధి చాలా ముఖ్యము, చిత్తశుద్ధి చాలా ముఖ్యము. కనుకనే మనము పూజాబలిలోనికి అడుగు పెట్టడానికి ముందు గురువు ఆహ్వానిస్తారు, ఈ దివ్య పూజాబలిని కడియోగ్యముగా నెరవేర్చటకు ముందుగా మనము చేసిన ప్రతి తప్పుదాన్ని ఒప్పుకుందాము అని అంటారు. అంటే అప్పుడు ఆ ఒక్క కొద్దిసేపట్లో నువ్వు దేవునికి మీ సహోదరునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆ క్షణంలో నువ్వు గుర్తుకు తెచ్చుకొని గుర్తుకొచ్చిన వెంటనే దేవునికి క్షమాపణ చెప్తావు, హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు. అలా శుద్ధి చేసుకున్న తర్వాతనే నీవు వాక్యలోనికి అడుగు పెడతావు, ఆ తర్వాతనే దివ్య పూజబలి లోనికి అడుగు పెడతాం. హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుని వాక్యాన్ని చదివినా ఫలితాన్ని ఇవ్వదు. ప్రియ సహోదరి సహోదరులారా పాపపు ఒప్పుదల అన్నటువంటిది చాలా అవసరం. అలాంటిదే అలాంటి హృదయము శుద్ధిగా ఉంచబడిన తర్వాతనే నువ్వు చేసేటటువంటి ప్రతి ఒక్క దానము కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఫలభరితమవుతుంది. అదే రెండవ పట్టణంలో యాకోబు గారు చెప్పారు, నిజమైనటువంటి దైవభక్తి ఏమిటి అన్నటువంటి విషయానికి వచ్చేసరికి ఆయన చెప్పారు, అనాథలను వితంతువులను వారిని వారి కష్ట సమయాల్లో పరామర్శించడము, రెండవది ముఖ్యమైనటువంటిది ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుట, ఇది రెండవది అతి ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి. ఇహలోక మాలిన్యము ఈ లోకంలో ఉండేటటువంటి మలినాలు
నీ హృదయానికి అంటకుండా కాపాడుకోవాలి కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ లోకం నిండా మలినాలు ఉన్నాయి, పాపం ఉంది, అందులోనూ దేవుని బిడ్డ చుట్టూ ఉంటుంది అది పాపము. దాంట్లో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నీ చుట్టూ నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు చుట్టూ అనేకమైన పాపములు, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు, ఈర్ష్య, ద్వేషము, కోపము, క్రోధము, అన్ని చుట్టూ అవైలబిలిటీగా ఉంటాయి. ఆ చుట్టూ శోధనలతోనే నీకు నిండి ఉంటుంది. అలా చుట్టూ ఉన్నటువంటి తరుణంలో నువ్వు పడిపోకుండా ఉండగలవా? పడిపోకుండా ఉండగలగాలంటే నీ శక్తి సరిపోదు. దేవుని యొక్క శక్తి చాలా అవసరం. దేవుని శక్తి అవసరం. దేవుని శక్తి నువ్వు ఎప్పుడైతే పొందలేకపోతావో నీ ఒక్క శక్తితో ఎక్కువ కాలం పోరాడలేవు. మహా అయితే 2 రోజులే ఉంటావు తాగకుండా, 3వ రోజు నుంచి తాగించేద్ది. 2 రోజులే బూతులు తిట్టకుండా ఉంటావు, 3వ రోజు నుంచి ఈ 2 రోజులు తిట్టలేని కూడా తిట్టేస్తావు. ఒకరోజే కోపంగా ఉండకుండా ఉంటావు. ఆ ఒకరోజు తర్వాత దేవుని శక్తి లేకపోతే నీ స్వశక్తి నీకు సరిపోదు. కాబట్టే దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రభువు కూడా ఈ శోధనలు ఆయనకు తెలుసు, అవి ఎంత బలంగా శోధిస్తాయో. క్రీస్తు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన సంపూర్ణ దైవత్వాన్ని కానీ అధికారాన్ని కానీ ఎప్పుడూ వినియోగించలేదు. సంపూర్ణ మానవునిగానే ఆయన జీవించారు. సంపూర్ణ మానవునిగానే తన చుట్టూ వచ్చినటువంటి శోధనలను ఆయన జయించాడు. అవును, మనలాగే ఆయన అన్ని శోధనల్ని ఎదుర్కొన్నాడు. అన్ని రకాల శోధనలు. అది ఎలాంటి రకమైనను మనం అనుకుంటే దేవుడు కదండి ఆయనకే శోధనలు వచ్చిందంటే, ఎన్నో, ఆయన దేవుడే కానీ ఆయన సంపూర్ణ మనిషి. నువ్వు శోధనలు ఎదుర్కొంటున్నావంటే నువ్వు మానవుడు అని లెక్క. ప్రైజ్ ద లార్డ్. నీకు శోధనలు రావట్లేదంటే నువ్వు దెయ్యమో భూతనమో మరి. శోధనలు ఎదుర్కొంటున్నావంటే నువ్వు మనిషివి అని లెక్క. శోధనలు రావడం సహజమే, కానీ పాపములో పడకుండా ఉండడం మనకు సహజం అవ్వాలి. క్రీస్తు కూడా శోధనలు అనేకమైన వచ్చినవంట, కానీ పాపము మాత్రం ఆయన చేయలేదు. ఆయన చుట్టూ శోధనలు, చుట్టూ మలినమే చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆయన పాపము చేయలేదు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ శోధనలు ఎదుర్కోవడానికి ఆయన చేసేవాడు ఏం చేసేవారు? శోధనలు ఎదుర్కోవడానికి ప్రార్థన చేసేవాడు. అందుకనే పరలోక జపంలో మనం చెప్తాం ప్రభు నేర్పాడు ఏమని, శోధనలో మమ్ము ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి. ఈ ప్రార్థన ఎవరు నేర్పారండి? ప్రభువే కదా నేర్పారు. ఎందుకు ఆ పరలోక ప్రార్థనలు ఈ మాట ఒకటి జపించారు? ఏంటి? శోధనలో ప్రవేశింపనివ్వద్దు దేవా, శోధనల నుండి మమ్మల్ని కాపాడండి దేవా. తండ్రి, శోధనల నుంచి కాపాడేది నువ్వు ఒక్కడవే. ఇదిగో నాకు త్రాగాలని, లేకపోతే తిట్టాలని, లేకపోతే తిరగాలని అనేక శోధనలు వచ్చేస్తున్నాయి, దీని నుంచి కాపాడండి దేవా అని మీరు ఇలా ప్రార్థన చేయండి అని ఆ ప్రభు చెప్పారు అని అంటే, ప్రభు కూడా ఒకప్పుడు వీటన్నిటి ద్వారా శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు, తాగలేదు, తిరగలేదు, తిట్టలేదు, ఇలాంటి పాపపు జీవితాన్ని జీవించలేదు. ఇది నేను చెప్పే మాట కాదు, వాక్యాలు ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో, హెబ్రీయులకు రాయబడిన లేఖ 4:15, ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత 5 సార్లు చదవండి. మీకు ప్రభు యొక్క ఎలాగ ఎదుర్కొన్నారో, దానికి సంబంధించిన శక్తి ఎలా వచ్చిందో దేవుని విషయంలో అని మనకు తెలుస్తుంది. 15వ వచనాన్ని అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంటే వాక్యం చదువు చూడండి. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు, అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడియు. వాక్యం చూసారా? మన వలనే అన్ని విధాలుగా శోధింపబడినప్పటికీ పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. గట్టిగా చెప్పలు కూడా యేసయ్యకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు శోధనలు రావటం లేదన్న వాళ్ళు చేతులు పైకెత్తండమ్మా. నేను పేపర్లో ఏం చేస్తాను వెంటనే? ఏం చేసి ఒక గుడి కట్టేయడమే మరి, నేను ఇంకా తప్పదు. శోధనలు రాని వ్యక్తి లోకులు ఎవరూ లేరు.
ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. ఈవెన్ యేసుక్రీస్తు కూడా వచ్చే కదా, అయితే ఆయన పాపము చేయలేదు, కానీ ఈరోజు నువ్వు చేస్తున్నావు. సాయంత్రం వరకు చిచి నేను తాగకూడదు, వేస్ట్, తాగి బతుకు పాడైపోతుంది, చిచి చిచి అని అనుకుంటాడు. సాయంత్రం 4:30 దాటాక వదు వదు బేగు వదు బేగు వదు రా 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 ఎక్కడికి వెళ్తావు రా రా డబ్బులు లేవు పర్వాలేదు అప్పిస్తాను రా అదేటో తాగుబోతులకి అప్పు ఎక్కువ పుట్టింది. ఆ టైంకి వాళ్ళు గ్లాస్ ఇచ్చేస్తారు అంతే, ఏం పర్వాలేదు ఈరోజు మా ఆవిడ పుస్తలు నేను తెచ్చాను రేపు నువ్వు తీసిరా పని చేసుకుందాం. ఆ టైంకి ఎంత ఫ్రెండ్షిప్ శత్రువులు కూడా పర్లేదులే బాబా పర్లేదులే అనుకుని చెప్పి కలిపేస్తుందండి అదేంటో. కానీ ప్రి సహోదరి సహోదరులారా, అక్కడ శోధన వచ్చినప్పుడు పొద్దున్న నుంచి నువ్వు నిర్ణయించుకున్నావు కదా నేను తీసుకోను నేను త్రాగను అని నిర్ణయం చేసుకున్నావు కదా, ఏ సాయంత్రం ఆ 1 మినిట్లో ఏమైపోయిందమ్మా? ఆ 1 మినిట్లో సర్రని ఇలా తిరిగిపోతాడు అంతే, ఇక మరి తట్టుకోలేడు. ప్రి సహోదరి సహోదరులారా, నీకు ఇక్కడ ఒక విషయం గమనించాలి. సాయంత్రం వరకు నువ్వు కంట్రోల్లోనే ఉంటున్నావు, కానీ సాయంత్రం అయ్యేసరికి నీ వల్ల కావటం లేదు. అదే కదా నీ బాధ, నా వల్ల కావటం లేదండి, త్రాగకుండా ఉండలేకపోతున్నానని. అప్పుడు నువ్వు చేయాల్సిన పని, నీ శక్తి సరిపోవట్లేదు కాబట్టి నువ్వేమనుకోకుండా నువ్వు తర్వాత ఎల్లు వెళ్ళకపో, ముందు ఇమ్మీడియట్గా మోకాళ్ళు వేసేసి దేవా నన్ను ఇది నన్ను బలంగా లాగేస్తుంది నాకు కొంచెం సహాయం చేయు అని నువ్వు మనసు పెట్టి ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేసి చూడు. ఎంత పవర్ఫుల్ శోధన అయినా మొత్తం గేలా పారిపోవాల్సిందే. కోపం వచ్చేస్తుంది సరసరసరమని, ఇంతకీ ఏమీ లేదు, ఎదురుగా వచ్చి సొమ్ము నీళ్ళు ఇవ్వలేదు అంతే. వీడికి అసలే 100 డిగ్రీస్ కోపం లేచిపోయింది, సర్రమని వెళ్ళిపోయింది కోపం. కోపంతో ఇది ఎలాగ లేచిందో చెయ్యాలా లేచిపోయి పైట్ని కొట్టించాడు అంతే. శోధన కొట్టకూడదు అనుకుంటున్నాను కుట్టేస్తున్నానండి అని అంటాడు. కోపం ఆడకూడదు అనుకుంటున్నాను కోపం వచ్చేస్తుందండి మరి ఏం చేయాలి. అబద్ధాలు ఆడదు ఆడకూడదు అనుకుంటున్నాను అబద్ధాలు ఆడేస్తున్నాను, నా వల్ల కావట్లేదండి. చాలామంది ఇదే బాధ అండి. సీరియల్ చూడకూడదు అనుకుంటున్నానండి అదేటో చూడకుండా ఉండలేకపోతున్నా. వీక్నెస్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ వీక్నెస్, ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ యువర్ వీక్నెస్, మీ యొక్క బలహీనతలు మీరు చాలా బలవంతులు. కారణము మీ బలహీనతను ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి. మీ బలహీనతను ఎప్పుడు ఎక్కువ ప్రేమిస్తావో అదే నిన్ను అజమాయిషి చేస్తుంది, అదే నిన్ను నొక్కేస్తుంది. నీ బలహీనత కంటే నీ దేవుణ్ణి ఎక్కువ ఎప్పుడు ప్రేమిస్తావో దేవుడు దాన్ని తొక్కేస్తాడు. కనుక నీ బలహీనత అయితే ఏదే ఉందో దానిని అది అనగ ద్రొక్కాలంటే నీ శక్తి సరిపోవట్లేనప్పుడు తప్పనిసరిగా ప్రభు ఎలాగైతే ప్రార్థన చేశారో గెత్సెమన తోటలో కూడా ప్రార్థన చేసినప్పుడు మానవ బలహీనతతో దేవా ఈ పాత్రను నీ చిత్తమైతే నా నుండి తీసేయండి, ఎందుకంటే ఘోరమైనటువంటిది, ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమేనని చెప్పి దేవుని మీదకి వదిలేశారు. దేవుడు గొప్ప శక్తినిచ్చాడు ఆ శోధన జయించడానికి. మన ప్రభు అయిన యేసుకు తెలుసు శోధన యొక్క విలువేంటో, మన ప్రభు అయిన యేసుకు తెలుసు శోధనను ఎలా జయించాలో, మన ప్రభు అయిన యేసుకు తెలుసు ఎలాగ బలహీనతలను అణగద్రొక్కాలో. ఆయన పట్టుకో, నువ్వు పట్టుకునేది నీ బలహీన ఒకటైతే నీకన్నా బలహీనుడైనటువంటి వాడిని బలవంతుడు అనుకుని ఆడిని పట్టుకుంటున్నావు, ఎలాగరా ఆగిపోయేది చెప్పరా నాకు అని అన్నాడు. ఆడే పెద్ద తాగుబోతు, ఆడిని సలహా అడిగితే నీకు ఇంకేటిస్తాడు? ఏటి ఇవ్వలేడు. తాగుబోతులు సలహా అడిగితే తాగుబోతు సలహాలు వస్తాయి, కోపపోతుల సలహాలు అడిగితే కోపానికి తగ్గట్టే వస్తాయి, ఏ పోతుకు సంబంధించిన వాళ్ళని అడిగితే ఆ పోతుకు సంబంధించినటువంటి సలహాలు వస్తాయి, ప్రేమతో నిండినటువంటి వారిని అడిగితే ప్రేమపూర్వకమైన సలహాలు వస్తాయి. దేవాది దేవుడు ప్రేమ, ఆ ప్రభుని అడుగు చూడండి గొప్ప సలహాలు ఇస్తాడు. ఈరోజు వాక్యంలో తెలియచేస్తున్నాడు ఈ లోకపు మాలిన్యాలు అంటకుండా యు ట్రై యువర్ లెవెల్ బెస్ట్, నీ ప్రయత్నం చేస్తేనే దేవుని మీద ఆధారపడు. క్రీస్తు ప్రభు ఆధారపడ్డాడు, టైం దొరికితే చాలు, టైం దొరికితే ఇమ్మీడియట్గా ఈ శోధనల చుట్టూ వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఆ సమయాన్ని శోధనల్ని ఎంజాయ్ చేయడానికి అప్పగించకుండా ప్రభుతో పరలోక తండ్రితో ఉండడానికి అప్పగించేవాడు ఆ సమయాన్ని.
నీకు బాగా తెలుసు ఏ టైంలో ఏ ఏ శోధనలు వచ్చి నిన్ను లాగేస్తున్నాయో అని. ఆ టైం నీకు తెలిసిపోయినప్పుడు ఆ టైంకి నీవు నీ బాడీని నీ కాళ్ళను మోకలేసేయి, అది రాదు. ప్రార్థన చేయి, అదిక రాదు. దేవా నాకు ఈర్ష వచ్చేస్తుంది ప్రభా, ఎవరు మంచి చీర కట్టుకున్నా లేకపోతే ఎవరు బాగుపడినా నాకు ఈర్ష వచ్చేస్తుంది, కుళ్ళిపోతున్నాను, అది తీసేయి. నువ్వు అడుగు, దేవుడు తీస్తాడు. అప్పుడు అది తొలగించుకోబడినప్పుడు నిన్ను నీవు కాపాడుకోవడానికి, నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వు ఎంత కృషి చేసావో దేవాది దేవుడు ఇవన్నీ లెక్కిస్తారు. అది నిజమైనటువంటి భక్తి. ఆ యొక్క భక్తిలో నీవు నీ తోటి వాళ్లకు సహాయాలు ఇస్తావు, అనాథలకు సహాయాలు చేస్తావు, గుడి పనులకు వస్తావు, అనేక విధాలుగా నీ ప్రేమతోటే అందిస్తావు. నువ్వు అన్నీ చేస్తున్నావు, ఇప్పుడు కూడా నువ్వు అనేక సేవలు చేస్తున్నావు. ప్రభు చెప్పేది ఒకటే, నువ్వు చేసే ఈ సేవలన్నీ హృదయశుద్ధితో చేస్తున్నావా, ఇదొకటే అడుగుతున్నారు. నువ్వు ఇచ్చే ప్రతి సర్వీస్ హృదయశుద్ధితో చేస్తున్నావా. నేను ఇప్పుడు నేను పాడుతూ ఉన్నాను నా పాటలు. నా పాటలు పాడినప్పుడు నాలో ఈర్ష, ద్వేషము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు నా లోపల ఉన్నాయనుకో, నా పాటలు తాగుబోతు పాటలే అవుతాయి, నా పాటలు ఈర్ష పాటలే అవుతాయి, నా పాటలు కోపపు పాటలే అవుతాయి. ఈ రాగాలతోనే వస్తాయి, కోపాల రాగాలతోనే వస్తాయి. కనుక నేను ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే నీవు నీ ఆరాధనలో ఏ విధంగా నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావు. ఎందుకంటే నువ్వు చాలా సర్వీసెస్ చేస్తున్నావు, సర్వీస్ అంత ప్రేమపూర్వకంగా చేయండి. మలినము లేని హృదయంతో మీరు చేయండి. ప్రభువుని ప్రేమతోటి ఆ యొక్క పూజలు చేయగలగాలి. ఇదే దేవుడు మనల్ని కోరుతున్నాడు. మదర్ థెరిసా గారు చేశారు అనేక సేవలు, అనాథలకు, అభాగ్యులకు అనేక సేవలు చేశారు. ఆమె అన్ని సేవలు చేయగలిగారంటే ఆమె రోజు ఏం చేసేవారు తెలుసా? సుమారు 4-5 గంటలు దివ్య సప్రసాద ఆరాధనలో ప్రార్థనలు ఉండేవారు. కనుకని ఎక్కడ విసగకుండా, విసిగిపోకుండా వాళ్ళ యొక్క మూతులు కడుగుతూ, ముడ్డులు కడుగుతూ, వాళ్ళ కుళ్ళిపోయిన శరీరాలన్నీ ఇవన్నీ చేస్తూ, ఆఖరికి వాళ్ళ సొంత అక్క చెల్లెళ్ళు కూడా అంత సేవలు చేయరు. అలాంటి ఘోరమైన స్థితిలో ఉండేటటువంటి అనారోగ్యాలకి సేవ చేయగలిగారంటే ఆమె ప్రార్థనా జీవితము. ఈరోజు కొంతమంది మరీ ఈ యొక్క మదర్ థెరిసా వారు చెప్పినటువంటి స్లోగన్ ఒకటి తీసుకుంటున్నారు, ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నాని. మదర్ థెరిసా గారు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఆమె సేవలు చేశారు అయితే దానికి ముందు ప్రార్థించేవారు. కొంతమంది ప్రార్థనలతోనే ఆగిపోతున్నారు, సేవలు చేయట్లేదు. ప్రార్థన చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు, సేవలు చేయట్లేదు. మరి కొంతమంది ఉన్నారు, కొంతమంది సేవే చేస్తారు, ప్రార్థన అసలు చేయరు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేని సేవ అది వృధా, సేవ లేని ప్రార్థన అది కూడా వృధే. ప్రార్థనతో కలిసి వచ్చిన సేవ అక్కడ ఫలితాలు ఉంటాయి. కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ శ్లోగాన్ని తీసుకుంటున్నారు కానీ సేవలు చేస్తున్నారు కానీ ప్రార్థనలు చేయట్లేదు. మదర్ థెరిసా ప్రార్థన చేసి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆ సేవల్లో ముందుకు వెళ్ళగలిగారు. ఈరోజు మనం నేర్చుకుంటాం, అది నిజమైన భక్తి అవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనా విధానాన్ని నింట్లో ఉన్నటువంటి విధవరాండ్రు ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి చూపించండి. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, జపతపాలు చేస్తున్నావు, అర్పణలు ఇస్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళి ముసలి వాళ్ళని నానా రకాలుగా తిట్టడము, కొట్టడము, మూలలు పడేయటము, వాళ్ళకి సరైన వైద్యాలు చూపించకపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు నీ పూజలన్నీ ఏంటి? వృధా. ఇక్కడ పూజలో ఇంత బాగా ప్రార్థన చేసినప్పుడు అంత బాగానే లేవలేకపోతున్నటువంటి నీ అత్త మామలకు సేవ చేయి, లేకపోతే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళతో పలకరించు. నువ్వు యాక్షన్లో చూపించాలి, దేవుడు అదే కోరుతున్నాడు. ఇవేమి చేయదట, వచ్చి పరలోక మందిని మా యొక్క తండ్రి మీ నామ పూజింపబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక, మీ చిత్తం పరలోక మంది అనుకుని 1000 జపమాలు చెప్పేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం 100 రూపాయలు పెట్టి మంచి ఇంజక్షన్ కూడా ఇప్పించరు. ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రార్థన, సేవ రెండు కలగలిసి వెళ్ళాలి. అప్పుడే దేవుడు అలాంటి బిడ్డలను చూసి ఎంత పొంగిపోతారో తెలుసా? ఆనందిస్తారు, ఎస్ నా ప్రార్థనలోనూ జీవిస్తున్నారు, బయటికి వెళ్ళి తోటివారికి సేవలు అందిస్తున్నారు. ఒకవేళ నీకు ఆ శక్తి సరిపోవట్లేదంటే అడుగు, దేవుడిస్తారు.
మన ప్రభు సర్వాన్ని ఇచ్చేవారు. ఆ ఇచ్చేటటువంటి దాంట్లో నీకు కావలసిన శక్తినిస్తారు, శోధనలను జయించే శక్తినిస్తారు, సేవలు చేయగలిగే శక్తినిస్తారు, అదేవిధంగా మన్నించగలిగే శక్తినిస్తారు, ఓర్పునిస్తారు. ఇవన్నీ ప్రభు ఇచ్చేవేనండి. సహనము, ఓర్పు, దయ, శాంతి, జాలి, మంచితనము, విరక్తత్వ జీవితము ఇవన్నీ ఎవరిస్తారు? ప్రభు ఇచ్చేటటువంటివి. ఎక్కడ దొరకవు. రేషన్ షాప్కి వెళ్ళినట్టు బియ్యము, పప్పు, ఉప్పు, కిరోసును ఇవన్నీ బయట దొరుకుతాయి. ఇవి ఆ శాంతి, సహనము, ఓర్పు, దయ, జాలి ఏ రేషన్ షాప్లో జరుగుతాయండి? దేవుడి సన్నిధానంలోనే దొరుకుతాయి. ఇక్కడికి రావాలి, ఆ ప్రభుని అడగాలి. దేవా, నేను పలాను వ్యక్తులను మన్నించలేకపోతున్నాను, నాకు శక్తినివ్వండి. దేవా, నేను ఈ బలహీనతను జయించలేకపోతున్నాను, నాకు శక్తినివ్వండి. దేవా, ఈ సేవ చేస్తున్నప్పుడు నేను సరిగా చేయలేకపోతున్నాను, శక్తినివ్వండి అని పదే 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 ప్రార్థన చేసుకోగలిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనలను తప్పనిసరిగా ఆశీర్వదించకుండా ఉండలేరు. అందరం ఒక నిమిషం కళ్ళను మూసుకుందాం, దేవునికి వందనాలు తెలియచేద్దాం. దేవుడు నిన్ను తన వారిగా, తన బిడ్డగా ఉంచి దీవించున్నందుకు వందనాలు తెలియచేయు. నువ్వు దేవునికి చెందినటువంటి వ్యక్తివు కాబట్టి దేవాది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు కనుక దేవునికి వందనాలు తెలియచేయు. దేవుడిచ్చినటువంటి ప్రేమాజ్ఞలను నువ్వు తప్పనిసరిగా స్వీకరించి ఆచరించగలుగుతున్నావా ఆలోచించు. మరి అదే సమయంలో దేవుని విషయాల్లో ఎంతో ముందడుగుగా వచ్చేటటువంటి నీవు, నీ సహోదరుని విషయంలోనూ వారికి సేవలు అందించే విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతున్నావు? నీ భక్తులు, పూజలు, ఆరాధనలు మామూలు ఆచారాలుగానే ఉన్నాయా, లేక హృదయపూర్వకంగా నువ్వు ప్రభును ఆరాధించగలుగుతున్నావా? ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళమే. మనం ఆత్మను పరిశీలన చేసుకోవాలి, శుద్ధులను చేసుకోవాలి. శక్తి సరిపోలేనప్పుడు ఈరోజే ప్రభుని అడుగు చూడు, దేవుడు తప్పనిసరిగా ఇస్తారు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగలని సర్వేశ్వర, నీతి స్వరూపుడా, నిత్యము పవిత్రతను ఆకాంక్షించేటటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలుగా ఉండేటటువంటి భాగ్యము నువ్వు మాకు ఇస్తేనే తప్ప మేము నీ బిడ్డలుగా ఉండలేం ప్రభు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఈరోజు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. విశ్వాసం అనేటువంటి గొప్ప వరాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవా, నీ ప్రేమాజ్ఞలను మాకు తెలియచేసి నువ్వు ఎంత పవిత్రుడవో మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు ప్రభు. అయితే ఈ 10 ఆజ్ఞలను మేము మా హృదయాల్లో ముద్రించుకుని మేమును పవిత్రతలో జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. కొన్నిసార్లు ఈ లోకపు మాలిన్యాలు, శోధనల వలె మమ్మలను చుట్టుముడుతున్నటువంటి తరుణాల్లో ప్రభువా, ఈ 10 ఆజ్ఞల వెలుగులో వాటిని జయించగలిగే కృపనివ్వండి. మేము జయించలేక కొన్నిసార్లు పడిపోయినటువంటి సందర్భాలను బట్టి మేము క్షమాపణ కోరుకుంటున్నాము. దయగల మా ప్రభు మమ్మలను మన్నించి మా శోధనలను జయించుటకు కావలసిన శక్తినివ్వండి. దేవా, మా యొక్క పూజారాధనలో ఒక తంతులాగా మాత్రమే కాకుండా ప్రభువా, ప్రార్థనలో బాగా ఎదుగుతూ ఆ ప్రార్థనా జీవితాన్ని మా సేవా జీవితంలో కూడా చూపెట్టుటకు కావలసినటువంటి కృపనివ్వండి. మా చుట్టుప్రక్కలనే ఎంతోమంది మా అవసరాలను కలిగి మా యొక్క సేవలు అవసరమై ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభు. వారి ఎడల మేము ప్రేమ కలిగి వారికి మాకు మేము తోచిన సహాయం చేసి వారిని బాగా చూసుకునేటకు కావాల్సిన కృపను మాకు దయచేయండి. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ జీసస్. ఈ ప్రార్థన మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము. సర్వము నా కోసమే అర్పణ చేసిన రితుడవు నీవు. నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన రితుడవు నీవు. నా కోసమే జీవించే ప్రియుడవు నానే సమా. నా కోసమే జీవించే ప్రియుడవు కొరకే నీ బదిలో నిరతము తన చే నా దేవా. నా మాటే
మధురముగా మననము చేసే నా స్వామి నా కొరకే నీ మదిలో నిరతము తలచే నా దేవా నా మాటే మధురముగా మననము చేసే నా స్వామి నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా నాలో నీ ప్రాణం నీదే కాదా నా దేవా నాలో నీ ప్రాణం నీదే కాదా నా దేవా నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా నా కోసం ఈ లోకం సృష్టించితివే నా దేవా నీదేగా ఈ సకలం లేనిది ఏది నా స్వామి నా కోసం ఈ లోకం సృష్టించితివే నా దేవా నీదేగా ఈ సకలం లేనిది ఏది నా స్వామి నాకంటూ ఏముంది అర్పణ చేయగనా ప్రియుడా నాకంటూ ఏముంది అర్పణ చేయగనా ప్రియుడా నా సర్వము నీదేగా ఏ కొనుమయ్యా నా హితుడా నా సర్వము నీదేగా ఏ కొనుమయ్యా నా హితుడా నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా నా కొరకే నీ మదిలో నిరతము తలచే నా దేవా నా మాటే మధురముగా మననము చేసే నా స్వామి నా కొరకే నీ మదిలో నిరతము తలచే నా దేవా నా మాటే మధురముగా మననము చేసే నా స్వామి నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా నాలో నీ ప్రాణం నీదే కాదా నా దేవా నాలో నీ ప్రాణం నీదే కాదా నా దేవా నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా నా కోసమే జీవించే ప్రియుడవు నాదేస్తవా Thank you.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగునట్లు ప్రార్థించండి. వారి నామస్తుతిమహిమల కొరకును మన యొక్కయు వారి శతతీర్థ యొక్కయు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతోందురుగాక. మీ ఆత్మతోందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంలో హోసాన. ప్రభునామమును వేచిచుండేవారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతంలో హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాబ్రతమాలు కొనుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగనుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము తాము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చి చూట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును, అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు అర్పించున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న నీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణులను చేయుడు. మీ చిత్తము చొప్పుని బలిపీఠము చుట్టుగుమ్మగూడి ప్రార్థించుచున్నా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని వారి ఉద్దేశాలను ఆశీర్వదించండి.
ఉత్తానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు, మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యత లేగుమరి ఆంబతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండ్ మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుడునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచ్చించిన ప్రభునేశువ, మా పాపములను లెక్కింప కాని శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుటకు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుటకు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుటకు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు మన ప్రభువు. ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు ప్రవేశించడానికి పాత్రుడను కాను, మీరు ఒక మాట పలికిన ఆత్మతో సహా స్వస్థతను పొందుదను. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్యమునకు నడుపునుగాక. ఆమేన్. ఉత్తమన స్థాప జపము. సర్వేశ్వర స్వామి, ఎవరు వారు మితి లేని సకల మీరుల స్వరూపులను సకల వస్తువుల కంటే మహిమగా ప్రార్థిస్తున్నాను. మీకు మా పాపం చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమన స్థాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి నిలబడి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టి దగ్గర చేయుచున్నాను స్వామి. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రేమాహారం, ఇదే నిత్య జీవాహారం.
మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం ఆత్మగా ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యమునకు చేర్చును ఈ ఆహారం చేర్చును ఈ ఆహారం ఆత్మగా ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యమునకు చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి జీవారం జీవారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం అలసిన విశ్వాసిని నడిపించుడి ఆహారం నడిపించుడి ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం ఆత్మబలమే ఆహారం అలసిన విశ్వాసిని నడిపించుడి ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవారం జీవారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమారం జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆకలి తీర్చును ఈ ఆహారం తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యమునకు చేర్చును ఈ ఆహారం చేర్చును ఈ ఆహారం ఆత్మగా ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యమునకు చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవారం జీవారం మనకు ఇచ్చిన ప్రేమాహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం ఆత్మబలమే ఆహారం
కొలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం శోధనలు వేదనలు ఆత్మ బలమే ఆహారం ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవహారం జీవహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం జీవహారం జీవహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా జీవహారం జీవహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం జీవహారం జీవహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం ఆకలి తీర్చుని ఆహారం తీర్చుని ఆహారం పరలోక రాజ్యమునకు చేర్చును ఆహారం చేర్చును ఆహారం ఆకలి తీర్చుని ఆహారం పరలోక రాజ్యమునకు చేర్చును ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి జీవహారం జీవహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం జీవహారం జీవహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమవిందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోటి వారి సేవలో మాకు ఉత్సాహము కలిగినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా, నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తు
వస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మా అమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మా అమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. చెప్పి ఆపద తప్పించిన మాత, ఆ కుమరునితో ఒక మాట చెప్పి నా వేదన తప్పించుము మాత. ఈ కుమరునితో ఒక మాట చెప్పి ఆపద తప్పించిన మాత, ఆ కుమరునితో ఒక మాట చెప్పి నా వేదన తప్పించుము మాత. చెంతనున్న బాలయేసు చెవిలో నా ఊసు చెప్పమ్మ దయతో, చెంతనున్న బాలయేసు చెవిలో ఊసు చెప్పమ్మ దయతో. అమ్మా మా అమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మా అమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు, ఈ జపమాలను చూసే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. ఈ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా.